ఈ రాయి ఈ సంగతి కూడా తెలుస్తాం రాయి ఎవడేయమన్నాడు రాయి ఎవడతో ఏంచుకున్నాడు ఆ రాయి తెల్లరాయ పసుపురాయ ఏ రాయి కూడా పెట్టాడని కూడా తెలిపోద్ది తెలిపిస్తాం తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు బండారం కూడా బయట పెట్టిస్తాం ఇటువంటి దుర్మార్గుడు ఆ రోజు కూడా అంటే మీ అందరికి తెలిసి ఉండకపోవచ్చు మల్లేల బాబ్జీ ఎంటి రామారావు గారి మీద కత్తితో దాడి చేశాడని చెప్పేసి ఆ కత్తి ఎవరు పంపించాడో తెలుసు ఆ మల్లేల బాబ్జీని ఎవరు ఆ విధంగా ప్రేరేపించారో తెలుసు మళ్ళీ పాపం ఆ మల్లేల బాబుజీ అనే అతను లేకుండానే పోయాడు ఇటువంటి దుర్మార్గుడు దుర్మార్గ అంటే రాక్షసులు ఇంత ముందే ఆ చరిత్రలో రాక్షసులు సికండులు ఈ రోజున ఇతను ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు అక్కడ ఏం మాట్లాడాలో నందిగామలో ఏం మాట్లాడాలో ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళే లోపు రాయించుకోవడం ఆ రాయించుకున్న తర్వాత ఏం మాట్లాడో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు రెడీ రాసేసుకున్నాడు ఉత్తరాంధ్రలో ఇట్లానే విధ్వంసం చేస్తారని చెప్పుకున్నాను అంటే స్క్రిప్ట్ నువ్వు రెడీ చేసుకోకుండా నువ్వు రాయేసుకోవడానికి మళ్ళీ ఒక అది ఆ స్క్రిప్ట్ అక్కడ చదవటానికి రెడీ చేసుకొని నందిగాం పోయావు మాకు తెలీదా నీ దుర్మార్గం మాకు తెలీదా ఇద్దరు కూడబలుకోవటం నిన్నేమో రే నువ్వు అది ఆడరా బాబు నువ్వు ఆ నాటకం ఆడు ఫేజ్ వన్ నీది పార్ట్ వన్ వాడిది పార్ట్ టూ ఇది రే మళ్ళీ ఇప్పటం ఏంది అక్కడ నువ్వు పోయేది ఏం నువ్వు చేసేది అక్కడ కొంతమంది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఎప్పుడో మే నెలలో నోటీసులు ఇచ్చారు వాటిలో అందరూ ఉన్నారే కాపులు ఉన్నారు రెడ్లు ఉన్నారు గౌడాస్ ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయారే దానికోసం రేపు ఒక పార్ట్ త్రీ ఇక పనికి మాలను ఏమో హైదరాబాద్ పోతాడు జగ్గయ్యపేట నుంచి ఏమో హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏడుకొస్తాడు ఈ దిక్కుమాలిన ఇద్దరు కూడా కూడబలుక్కొని ఎవడేం చేయాలో రెక్కి ఒకడు రాయి ఒకడు తర్వాత ఇంకొకటి మాకేం అవసరం మాకేం మీ పనికి మాలిన వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తామా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోతున్నాడు మీ గురించి మేము పట్టించుకునే ఆ పరిస్థితుల్లో మేము ఉన్నామా శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి రెచ్చగొట్టాలి నిన్నగాక ఆయన పోతుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మేడల మిందులు కట్టుకొని అక్కడ పోలీసుల మీద తిరగబడి అది కూడా తప్పేంటి అని చెప్పడుగుతాడు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే తప్పేంటి రెండు సెంట్లే కదా అంటే రెండు సెంట్లు కాదంటే భూమి కాదా నీలాగా వందల ఎకరాలు ఆక్రమించుకోవాలా ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు నిన్నంటా ఉన్నాడు జైలుకి వెళ్ళిపోతారు బంగాళా ఖాతాలో కలిసిపోతారు ఎవరా జైలుకి వెళ్ళేది ఆ మాట సొల్లు కబులు చెప్పి 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 2019లో ఊరు వాడ మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పావుగా చంద్రబాబు నాయుడు ప్రజలేం చేశారు నిన్నేం చేశారు మమ్మల్ని ఏం చేశారు 23 సీట్లకు నిన్ను పరిమితం చేసి 151 సీట్లకు మాకు పట్టం కట్టారు మరలా ఆ కారు కూతలే కూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతాం బంగాళాఖాతంలో కలుస్తాం నీకు దమ్ముంటే నీకు కలేజా ఉంటే నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పే సత్తా ఈ పనికి మాలిన నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? చెప్పమనండి. ఈ దిక్కుమాలిన ఈ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు, నా జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నాకు ఓటేయండి, నాకు 175 నియోజకవర్గాల్లో నిలబెట్టి అభ్యర్థులు ఉన్నారు, దొరికారని నువ్వు చెప్పు. ఏడు చెప్పడో ఆడు చెప్పడో కోడబలుకున్నారు. దమ్మున్న వ్యక్తిని, మనసున్న వ్యక్తిని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని దూరం చేయాలి. దూరం చేయాలంటే కూడబలుక్కోవాలి, పొత్తులు పెట్టుకోవాలి, పొరలాడాలి. ఏం చేశారు మీరు 2014లో? పొత్తులు పెట్టుకోలేదా? పొరలాడలేదా? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచలేదా? ప్రజలు తీర్పిచ్చారు. మరలా అగైన్ మరలా మీరు పొత్తులు పెట్టుకోవాలి. ఎవడు ఎవరితో ఉంటాడో తెలియదు, ఏ పార్టీ ఎవరితో కలుస్తాడో తెలియదు. పొద్దున ఒక పార్టీకి విడాకులు ఇస్తున్నాడు, సాయంత్రం ఒక పార్టీకి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏందిరా బాబు మీ కర్మ? పొద్దునేమో బీజేపీకి విడాకులు, మధ్యాహ్నానికేమో చంద్రబాబుతో, తెలుగుదేశం పార్టీతో పెళ్లి. ఏంది ఇటువంటి పనికి మాలిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, మనసున్న ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలని, కుట్రలు పన్నాలని వీళ్ళంతటికి వీళ్ళే సృష్టించుకొని ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ రెక్కి సంగతి తేలిపోయింది. ఈ రాయి సంగతి కూడా ఆంధ్రప్రదేశ్ మా పోలీసులు, డీజీపీ గారు కూడా చెప్తా ఉన్నాం, తేల్చాల్సిందే. ఈ కుట్రలో రాయి ఎవడేయమన్నాడు, ఎవరితో వేయించుకున్నాడు, దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఏ విధంగా, ఎక్కడ, ఏ లొకేషన్లో ఇమ్మన్నాడు కూడా బయట పెట్టిస్తాం, తీపిస్తాం. వాడు దొరికి పట్టుబడిన వెను వెంటనే ఈ డైరెక్షన్కి, ఈ కథా స్క్రీన్ ప్లేకి ఉసుగొల్పిన చంద్రబాబు నాయుడు కూడా బొక్కలో తత్వం. సమస్య లేదు. ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే ఉంటాడు. 100% తెలుసు కదా మనకి, అతని నైజం తెలుసు, అతని వెన్నుపోటు తెలుసు, అతని కుట్ర రాజకీయాలు తెలుసు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, ఇటువంటి దుర్మార్గుడు ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము చేసుకున్న దౌర్భాగ్యం. ఇటువంటి పనికిమాలిన వ్యక్తి ఎవడైనా ప్రజా సమస్యల మీద పోరాడతాడు, అంతేగాని ఏదన్నా ప్రభుత్వం చేయకపోతే అడుగుతాడు, నిలదీస్తాడు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలు ప్రస్తావించడు, రోడ్ల మీద పడతాడు, రాళ్ళు వేయించుకుంటాడు, కుట్రలు అని చెప్పేసి అరుస్తాడు. ఇది తేలుస్తాం, దీని వెనకున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేపిస్తాం.